మీడియా వాళ్ళందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎప్పుడులాగే మళ్ళీ వినో పిలవగానే మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాస్ మాలాంటి చిన్న సినిమాని మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యాజ్ వెల్ యాజ్ ద వెబ్సైట్స్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ కళా వర్కింగ్. ఈరోజు మీ ముందుకి మేము వచ్చిన రీజన్ ఒకటేనండి, మా సినిమా రిలీజ్ డేట్ అండి. కళా వర్కింగ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సో February 25th ఈజ్ ద రిలీజ్ డేట్ ఆఫ్ కళా వర్కింగ్. అంటే ఆఫ్టర్ మై మూవీస్ హ్యాపీ డేస్ అండ్ యువత, నా రెండు హిట్ మూవీస్ అండి, అవి చూసి బ్లెస్ చేసి యూ ఎంకరేజ్ మీ. సో అలాగే ఈ సినిమా కూడా నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలండి, లైక్ ఆల్ ద హోల్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి, మీడియా బ్లెస్సింగ్స్ కావాలి, అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, ఐ మీన్ ఆఫ్టర్ యువత చాలామంది అడిగారు నన్ను తొందరగా సినిమాలు చేయాలి, ఎందుకు చేయట్లేదు ఇది అని అడిగారు. కానీ కొంచెం స్క్రిప్ట్ మంచిగా ఉంటేనే చేద్దామని అనుకున్నాను, కొంచెం చూజీ అయ్యాను, మేబీ దట్స్ మై మిస్టేక్. కానీ మంచి స్టోరీ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ డిఎస్ రావు గారు అండ్ సుదర్శన్ గారు, శ్రీధర్ గారు, చంద్ర గారు, ఆల్ మై ప్రొడ్యూసర్స్, చాలా డైరెక్టర్ మీద చాలా ఏంటి ట్రస్ట్ పెట్టి ఆయనతో ఈ సినిమాను ఓకే చేయించారు. అండ్ నిజంగా అండి ఆయన వాళ్ళు పెట్టిన ట్రస్ట్ ముమ్మాటికి నిజమైంది. అండ్ మొన్న సినిమా వాళ్ళందరూ చూసుకొని, అంటే లైక్ యూనో జస్ట్ ఎడిటింగ్ టీంలో చూసుకొని దే ఆర్ సో హ్యాపీ అండి. ఎస్పెషలీ మా ఫస్ట్, మా బిగ్గెస్ట్ క్రిటిక్ అండ్ బిగ్గెస్ట్ అసెట్ మార్తాన్ వెంకటేష్ గారు అండి, ద ఎడిటర్ ఆఫ్ ద మూవీ. ఆయన సినిమా చూసి ఇట్స్ రియలీ రియలీ నైస్ అన్నారు. అండ్ ఈస్ గివెన్ అ పాజిటివ్ వర్డ్, అక్కడ మాకు రియలీ హ్యాపీనెస్ వచ్చింది. అలాగే చూసిన వాళ్ళం ప్రతి, అంటే లైక్ మన డిటిఎస్ ఇంజనీర్స్ కానివ్వండి, లేకపోతే డబ్బింగ్ ఇంజనీర్స్ కానివ్వండి, ఎవ్రీబడి సీన్ ద మూవీ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంకా చూడలేదండి, సో ఐ వాంట్ సీ ఇట్ ఓన్లీ విత్ ఆడియన్స్. సో ఇదే వర్డ్ బాగుంది బాగుంది అనే వర్డ్ ఆడియన్స్ కూడా, అంటే దట్ విల్ బి లైక్ ద అల్టిమేట్ థింగ్ అండి. అండ్ చిన్న సినిమాలకు చాలా మళ్ళీ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుద్ది. సో ఆడియన్స్ ప్లీజ్ బ్లెస్సర్స్ అండ్ మేక్ కళా వర్కింగ్, వాచ్ కళా వర్కింగ్ అండి. అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్. February 25th అండి సినిమా. సో థ్యాంక్ యూ. నమస్కారం అండి. మా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పణలో సాయి కృష్ణ ప్రొడక్షన్స్ డిఎస్ రావు గారితో కళా వర్కింగ్ చేయటం జరిగింది. సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్. ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ జరుగుతూ ఉంది. ఈ నెల 25న మా పిక్చర్ రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, 20% సెంటిమెంట్, 10% యాక్షన్. డెఫినెట్గా అందరికీ సినిమా నచ్చిన మా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నమస్కారం అండి. ఈ కళా వర్కింగ్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నాము. ఈ చిత్రానికి ఇంత చిన్న సినిమాకి పెళ్లి చేసేటంటే మా కెమెరామెన్ బాలమురుగన్ గారు, అలాగే ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ గారు ఏ విధంగా అయితే వర్కౌట్ ఇచ్చారో ఆ విధంగా ఆడియో కూడా ఈరోజు సూపర్ హిట్ అయింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇదే రీజన్ని అభిమానులు 25 తర్వాత చూసి మాకు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ నెల 25న రిలీజ్ అవుతుంది ఈ చిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళా వర్కింగ్ సినిమా ఈ నెల 25 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కళా వర్కింగ్ని ఫస్ట్ నుంచి అప్కమింగ్ హీరో కాబట్టి ఈ సినిమా సోలోగా రిలీజ్ చేయాలి, పెద్ద హీరోల కాంబినేషన్లో కాకుండా సోలోగా రిలీజ్ చేస్తే హీరో సత్తా ఏంటో, సినిమా సత్తా ఏంటో, ఓపెనింగ్ ఎలా వస్తుందో, నా ద్రోణ సినిమా కంటే ఎక్కువ ఓపెనింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సినిమా పరంగా మార్కెట్లో సినిమాకున్న క్రేజ్ కానివ్వండి, ఎగ్జిబిటర్లో ఉన్న ఇంట్రెస్ట్ కానివ్వండి, ఈ సినిమాకి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా అందరూ ఊహించినట్టుగా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అజయ్, యాక్చువల్గా అజయ్ నా క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు రెండు హీరోగా చేస్తున్నారు రెండు సినిమాలు, అయినా కూడా కథ విన్నాక డెఫినెట్గా బాగా నేను ఈ సినిమా చేస్తున్నాను, తప్పకుండా డేట్స్ ఇచ్చి మంచిగా కోఆపరేట్ చేశాడు. డెఫినెట్గా పత్రికా ముఖంగా అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ రోజు అంత బిజీగా ఉన్నా నాకు డేట్స్ అడ్జస్ట్ చేశాడు. అలాగే నువ్వు నేనులో హీరోయిన్ అనిత ఒక కమర్షియల్ సాంగ్ చేసింది మా కళా వర్కింగ్ కాంబినేషన్లో, ఒక ఇంట్రడక్షన్ సాంగ్. ఆ సాంగ్ సినిమాకి చాలా హైలైట్గా అవుతుంది. అలాగే ఈ సినిమాలో ఆలీ, ఆలీది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరు ఫకీర్ క్యారెక్టర్ అండి, చాలా కొత్తగా ఉంటుంది ఆలీకి.
అలీ తెర మీద రాగానే చాలా గమ్మత్తుగా నవ్వుకుంటారు అసలు. అలాగే రఘుబాబు, వేణుమాధవ్, ధర్మవరం గారు, కాశీనాథ్ హీరోకి ఫాదర్గా చేశారు, ప్రగతి, దేవిశ్రీ ఇలా ప్రముఖ ఆర్టిస్టులు, కామెడియన్స్ అందరూ కథా ప్రకారంగా సెట్ చేశాము. డెఫినెట్గా మేము అనుకున్న రీచ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. నా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులకి, మరి సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు మాతో ఉన్న పత్రికా సోదరులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.